సముద్ర తీరానికి పడవలు కొట్టుకు రావడం కామన్. అలలు తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు లాకులు తెగిపోయి చిన్న చిన్న ఓడలు పడవలు తీరాలకు కొట్టుకు వస్తాయి. అయితే నెల్లూరు జిల్లాలో సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన ఓ పడవ మాత్రం మిస్టరీగా మారింది. ఆ పడవలో కనిపించినవి చూసి మత్స్యకారులకు కాస్త వింతగా అనిపించింది. అల్లూరు మండలం ఇస్కపల్లి సముద్ర తీరానికి సదరు పడవ కొట్టుకొచ్చింది. వెదురు బొంగులతో ఆ పడవ నిర్మాణం చేశారు. పడవ కొత్తగా ఉండడంతో స్థానిక మత్స్యకారులు దగ్గరకు వెళ్ళి పరిశీలించారు. ఈ పడవ లోపల బుద్ధుడు విగ్రహం, శివలింగం ఉండడాన్ని గుర్తించారు. వెంటనే మెరైన్ పోలీసులకు ఫోన్ చేసి వివరాలు చెప్పారు. మత్స్యకారుల సమాచారంతో ఇస్కపల్లి సముద్ర తీరానికి వచ్చిన మెరైన్ పోలీసులు ఆ పడవను స్వాధీనం చేసుకున్నారు. ఇది శ్రీలంకకు చెందిన పడవ అని మత్స్యకారులు అనుమానిస్తున్నారు. మెరైన్ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అలల ఉధృతి ఎక్కువై పడవ ఇలా తీరానికి కొట్టుకొని వచ్చి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ పడవ విషయం చుట్టుపక్కల ప్రాంతాల జనాలకు తెలియడంతో అక్కడికి వచ్చి ఈ కొత్త రకం పడవను ఆసక్తిగా చూసి వెళ్తున్నారు. గతంలో కూడా ఇలా పడవలు కొట్టుకు వచ్చిన దాఖలాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. విచారణలో పూర్తి విషయాలు వెల్లడవనున్నాయి.